హాయ్ గా సర్కుంటా మనకి తెలుసు గాయస్ టెలిగ్రామ్ చెక్ చేశారా మీరు నాకు తెలుసు మీరు మీరు చేయగలరయ్యా మీరు ప్రతి ఒక్కరు కూడా టక్ 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 మన జాయిన్ అయిపోయారు అనుకోండి టక్ 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 మన ఇంక్రీజ్ అవుతుంది మీరు టక్ టక్ మన జాయిన్ అవ్వరు అది టక్ టక్ మన ఇంక్రీజ్ అవ్వదు బట్ 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 బట్టమా పడిపోద్ది అందుకే చెప్తున్నామయ్యా టక్ 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 మన ఇంక్రీజ్ చెయ్యాలా ఏది టెలిగ్రామ్ అయినా అది ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా కింద డిస్క్రిప్షన్లో లింకులు ప్రొవైడ్ చేస్తున్నామయ్యా అయ్యో మూలకు పోయి ఏడుస్తాయి ఎందుకు ఏడుస్తాయి నాకు తెలీదు అని వెళ్ళి అడిగితే వీడు జాయిన్ కొట్టడు వీడు సబ్స్క్రైబ్ కొట్టడు వీడు ఫాలో కొట్టడు అని ఏడుస్తున్నాయి ఎందుకయ్యా అట్లా ఏడిపిస్తారు వెళ్ళండి ఇందులో జాయిన్ అవ్వండి అందులో ఫాలో కొట్టండి కింద సబ్స్క్రైబ్ కొట్టండి పక్కన గంటని మాత్రం గట్టిగా కింద డిస్క్రిప్షన్ నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నాకు నుంచి సింపుల్గా మీరు ఇన్స్టాల్ చేసేసి అయితే ఓపెన్ చేయండి గస్ జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయడం ఏంటంటే మనకి ఏంటి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గస్ మీకు నచ్చిన ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్యాప్ టు కంటిన్యూ ఇంగ్లీష్ మ్యాట్ యాప్ చేయండి ఇక్కడ మనకి లాగిన్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి రిజిస్టర్ ఆప్షన్ అయితే ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఇచ్చేది రిజిస్టర్ అవ్వచ్చు లేదంటే గస్ కింద మనకి ఇక్కడ గూగుల్ ఫేస్బుక్ అయితే ఉంది గూగుల్ మ్యాట్ యాప్ చేయండి సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసి మీరు అయితే ఇందులో సైన్ ఇన్ అయిపోండి నేనైతే సైన్ ఇన్ అవుతున్నాను గ్యాస్ అయితే మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లోనే మీకు ఒక యాడ్ అయితే వస్తుంది గ్యాస్ లైక్ ఒక వీడియో అయితే వస్తుంది ఆ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇది గ్యాస్ ఇక్కడ స్టార్టింగ్ ఆప్షన్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ప్లేన్ ఆప్షన్ ఉంది కదా ఒక్కొక్క ఆప్షన్ అయితే ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే ఇందులో గ్యాస్ మీకు ఇక్కడ కౌంట్డౌన్ వస్తుంది కౌంట్డౌన్ అయిన తర్వాత ఒక యాడ్ వస్తుంది గ్యాస్ ఈ యాడ్లో ఏంటంటే మనకు ఒక అదొక క్వశ్చన్ గ్యాస్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటి అన్నది అయితే మనకు కనిపెట్టాల్సి ఉంటుంది యాడ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి అండ్ ఇది అన్నింటిలో కూడా అయితే మీరు బాగా గమనించండి ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అండ్ కింద చూసారు కదా మనకి 299 ఓన్లీ అనే ఆప్షన్ అయితే ఉంది చూసారు కదా అంటే మనకి ఇక్కడ ప్రైజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రైజ్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి గ్యాస్ 299 కదా ఈ 5 సెకండ్స్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి ఇక్కడ మనకి మిగిలిన కూడా అయితే కాస్త గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్స్ మీద యాడ్ చేశారనుకోండి అండ్ మిగిలిన వాటి గురించి అయితే అడిగారు మనం చూసిన దాని గురించి కాకుండా సర్లే ఏదో ఒకైతే ట్యాప్ చేయండి ఒకవేళ రాకపోతే పర్లేదు మ్యాక్సిమం 4 to 5 డేస్ అనుకుంటాను అది నేను చూసింది అయితే అది నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి అయితే అడిగారు అది మనం అనుకున్నది అయితే అడగలేదు గ్యాస్ కొన్నిసార్లు ఏంటంటే అది ప్రైజ్ ఇచ్చారు కదా ప్రైజ్ కూడా అయితే అడుగుతారు అనమాట అంటే మనకి అక్కడ యాడ్ ఏదైతే ఇచ్చారో అందులోని కొన్ని క్వశ్చన్స్ని అడుగుతారు గ్యాస్ వాళ్ళు ఆ క్వశ్చన్ అయితే మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి నాదైతే ఒకటి మాత్రం అయింది ఇట్లా గ్యాస్ మీరు చేస్తూ ఏంటంటే కొంచెం కాయింట్స్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు రీసెంట్ విన్నర్స్ని కూడా అయితే చూసుకోవచ్చు ఎవరు ఎక్కువ విన్ అయ్యారు అన్నది అయితే అయితే మీరు ఇందులో ఎక్కువగా బాగా కరెక్ట్గా ఇచ్చేసి విన్ అయితే అవ్వచ్చు అన్నమాట సమ్ ఆఫ్ కాయింట్స్ని అయితే అయితే గ్యాస్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది ఇందులో మనకి వోచర్స్ గెలుచుకోవచ్చు అండ్ పేటిఎం క్యాష్ గెలుచుకోవచ్చు గ్యాస్ వోచర్స్ అంటే ఏం లేదు మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇంకా వగేరే మనకి చాలా అయితే ఉంటాయండి వాటి కూడా అయితే తీసుకోవచ్చు గ్యాస్ ఇక్కడ మనకి సర్వే ఆఫర్ అయితే ఉంది కదా దీనిపై డాప్ చేయండి ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంది కదా దానిపై డాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వచ్చిందనమాట 3 ఓకే మనకి స్టార్ట్ అయ్యింది మళ్ళీ ప్లేమెంట్ యాడ్ అయితే వచ్చేసింది మళ్ళీ బాబోయ్ మన వాళ్ళే యాడ్ ఇచ్చారు ఈ సెకండ్స్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి అది వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ దీని గురించి ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతారన్నమాట జస్ట్ వెయిట్ చేయండి గ్యాస్ ఒక 3 సెకండ్స్ అయితే ఉంది కాసేపు వెయిట్ చేయండి 1 సెకండ్ నెక్స్ట్ గ్యాస్ ఇంకొక క్వశ్చన్కి అయితే వెళ్ళిపోగానే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అయితే అడిగారు అనమాట ఇక్కడ కూడా మీరు ఇచ్చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి బ్యాక్ అయితే ప్రొసెస్ బ్యాక్ వెళ్తాను నెక్స్ట్ గ్యాస్ ఇక్కడ మీకు లోగో క్విజ్ గ్యాస్ ఇది దీనిపైన అయితే ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి గ్యాస్ అయితే ఇక్కడ మనకి లోగో క్విజ్ కదా ఇది ఈ లోగో అయితే చూపించండి నెక్స్ట్ ఇక్కడ మీరు ఆన్సర్ క్వశ్చన్ పైన ట్యాప్ చేసి దీనికి సంబంధించింది అనమాట ఇది దేని అనుకుంటున్నారు మీరు అన్నది అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అది లోగో దేనికి సంబంధించింది అన్నది అయితే అడిగారు గ్యాస్ నాకు సరే తెలీదు బట్ తెలిస్తే మీరైతే అక్కడ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇట్లా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి వీడి ద్వారా అయితే ఈజీగా అయింది అండ్ నెక్స్ట్ గ్యాస్ మనకి కింద ఈ ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన అయితే మీరు ట్యాప్ చేయండి గ్యాస్ అండ్ ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత గ్యాస్ ఇక్కడ చూడండి మీకు మీకు సంబంధించిన మ్యాచెస్ అన్ని అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు రిఫర్ అండ్ ఎర్న్ గ్యాస్ రిఫర్ అండ్ ఎర్న్ మీద ట్యాప్ చేసి ఈజీగా ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసుకోవచ్చు గ్యాస్ ఇక్కడ చూడండి మీకు మీ ఏదైతే లైక్ రిఫరల్ కోడ్ ఉంటుంది కదా దాన్ని చూపిస్తుంది అండ్ దీన్ని మాత్రం గ్యాస్ మీరు స్టార్టింగ్లో అయితే ఎంటర్ చేయండి గ్యాస్ నెక్స్ట్ ఇక్కడ మనకి కింద చూసారు కదా మనకి విత్డ్రా కాయిన్స్ అయితే ఉన్నాయి దానిపైన ట్యాప్ చేయండి గ్యాస్ అండ్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్ విత్డ్రా ఉంటుంది గ్యాస్ ఇక్కడ మీకు పేటిఎం లేదా వచ్చు అన్నమాట పేటిఎం అండ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ చూడండి మీరు 10 అని ట్యాప్ చేశారు అనుకోండి 0.02 అనమాట అంటే మనకి 2 పైసా అనమాట 10 కాయిన్స్ అంటే మనకి అట్లాగే ఇక్కడ 200 కాయిన్స్ అంటే మనకి ఇక్కడ 0.04 అనేది అయితే ఉంది లైక్ 200 కాయిన్స్ అంటే మనకి ఇక్కడ 40 పాయింట్స్ అంటే మనకి 40 పైసా అనమాట అండ్ అలాగే గ్యాస్ మనకి ఇక్కడ మినిమం 8000 పాయింట్స్
అట్లా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పేటిఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎప్పుడైతే కాయిన్స్ వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ గైస్ మళ్ళీ డాంప్ అండ్ ట్యాప్ చేసి ఇక్కడ మీకు వోచర్స్ అనమాట. ఈ వోచర్స్ మీద ట్యాప్ చేశారనుకోండి గైస్, లైక్ ఇక్కడ నుంచి అయితే మీరు వోచర్స్ విత్డ్రా చేసుకోవచ్చు. వోచర్స్ కూడా బాగానే ఉంటాయి గైస్. మ్యాక్సిమం మీరు తీసుకోవడానికి అయితే ఫ్లిప్కార్ట్ కానీ లేదా అమెజాన్ కానీ గైస్ రెండే తీసుకోండి. ఎందుకంటే మిగతా అన్ని వేస్ట్, మనకి ఎందుకు పనికిరాని వెళ్ళండి. మ్యాక్సిమం అంటే కొన్ని ఉన్నాయి బుక్ మై షోలు అవన్నీ, బట్ మనకి పనికిరావు కదా ఇప్పుడు. అండ్ ఇక్కడ నైక్ సంబంధించిన అండ్ ఇక్కడ పిజ్జా హట్ లేదు బందోబస్తు కానీ మేస్తాను గట్టిగా వెయ్యాలి, నాకేమైనా ఆఫర్లు కావాలి అనుకుంటే ఇట్లాంటి పిజ్జా హట్లు అలాంటివి తీసుకోవచ్చు. కిందకి వెళ్ళండి గైస్. మీరు కిందకి వెళ్ళారనుకోండి ఇక్కడ చూడండి మీకు ఫ్లిప్కార్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి మీకు 25,000 అనమాట. ఎప్పుడైతే 25,000 కాయిన్స్ వస్తాయో అప్పుడు మీరు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు.